हाय फ्रेंड्स अंदर की नमस्कार वेलकम टू माय चैनल अंडी इवा रागी संगटी एला चेयाली वाले नीक चेसी चूपिस्तानू दानिकी कावाल्सिन पदार्थालू ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల రాగి పిండి తీసుకోవాలండి లేదు పిండి తక్కువైనా పర్లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 1/2 కప్పు రాగి పిండి అయితే ఖచ్చితంగా అవసరపడుతుంది ఒక కప్పు బియ్యానికి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న పాత్ర అండి నేనే పిండి వేసుకొని నేనే పట్టుకొని నేను కల్పాలి పిండి వేసుకుంటూ కల్పాలి కాబట్టి కింద అడుగు అనేది రౌండ్ షేప్ లో ఉండటట్టుగా నేను తీసుకున్నాను ఎందుకంటే నేను రౌండ్ గా తిప్పుకోవడానికి ఈజీగా ఇలా తిప్పుకుంటానికి ఈజీగా ఉంటుంది కాబట్టి తీసుకున్నాను లేదు నేను వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుంటాను అనుకుంటే మాత్రం మీరు ఎటువంటి పాత్రైనా మీరు తీసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు బియ్యానికి 4 కప్పుల నీళ్లు పోసుకొని చాయ్ మీద పెట్టి ఉడికించుకున్నానండి అన్నం బాగా ఉడకాలి మెతుకు పట్టుకుంటే మెత్తగా ఉండాలండి టేస్ట్ కోసం చిటికెడు ఉప్పు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి అన్నం బాగా ఉడికిపోయింది ఈ నీళ్లు ఖచ్చితంగా నిండి ఉండాలండి ఈ టైం లో మనము తీసుకున్న రాగి పిండిని తీసుకొని రెండు విరతల్లో వేసుకోవాలి మొత్తం ఒకసారి వేసుకోకండి ఫస్ట్ కొంచెం వేసి బాగా కలపండి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి గరిట అనేది మనం ఆ పాత్రకి బ్యాక్ సైడ్ పెట్టి ఆ రెండిటి మధ్యలో అన్నాన్ని పెట్టి నలిపే విధంగా ఉండాలి మొత్తం వేసుకున్నానండి పిండి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది మనం స్టవ్ మీద పెడితే కలపడానికి అంత కన్వీనెంట్గా ఉండదు కాబట్టి ఇప్పుడు నేను కింద పెట్టుకొని కలుపుకుంటానండి చూడండి ఒకసారి ఎలా కలుపుతున్నా ఒకసారి గమనించండి ఆ గరిట బ్యాక్ సైడ్ కి ఈ పాత్రకి మధ్యలో అన్నాన్ని పెట్టి మనం కలుపుకోవాలి ఒకసారి మీరు గమనించండి మీకు అర్థమైపోతుంది ఈ పాత్రని ఎందుకు తీసుకున్నానో కూడా మీకు ఇప్పుడు ఈ పాటికి అర్థమై ఉండాలండి సో నేనే చేస్తున్నా నేనే కలుపుకుంటాను నేనే పట్టుకుంటాను కాబట్టి ఇటువంటి పాత్ర అయితే కన్వీనెంట్ ఉంటుంది లేదు మీకు హెల్ప్ తీసుకుంటాం అనుకుంటే అది మీ ఇష్టం అండి మామూలుగా అయితే గరిటతో కలపరు తెడ్డు అనేది యూస్ చేస్తారండి తెడ్డు అనే ఒక చెక్కతో చేస్తారు దాంతో కలుపుతారండి మామూలుగా కాబట్టి ఈ కాలంలో లేదు కాబట్టి నేను గరిట యూస్ చేస్తున్నాను సో అయిపోయిందండి అన్నంకి బాగా కలిసిపోయింది రాగి పిండి ఇప్పుడు నేను చివరిసారిగా 5 మినిట్స్ ఒక సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నానండి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి సో 5 మినిట్స్ అయిపోయిందండి మనకి ఎంత రుచికరమైన రాగి ముద్ద రెడీ అయిపోయింది థాంక్స్ అండి ఈ వీడియో మీరు వాచ్ చేసినందుకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి